నల్గొండ నుంచి సీనియర్ కొలీగ్ అశోక్ రెడ్డి లైవ్ లో ఉన్నారు, వివరాలు అందిస్తారు. అశోక్, మూర్తి గారు, ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి పోలింగ్ 11 గంటల వరకు కాస్త మందకొండిగా సాగినప్పటికీ ఇప్పుడు మాత్రం 40% క్రాస్ అయింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లో ఇప్పుడు 41% పోలింగ్ పర్సెంటేజ్ ఉంది. ఇప్పుడు మనం మిర్యాలగూడ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని వేములపల్లి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ 2 బూత్లో కూడా ఓటర్లు క్యూ కట్టే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు ఇక్కడ 60% పోలింగ్ నమోదైందని కూడా సిబ్బంది చెప్పే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా జిల్లాల వారీగా చూస్తే సూర్యాపేట జిల్లాలో 44.14% అంటే సూర్యాపేట, తుంగతుర్తి, హుజూర్నగర్, కోదాడ 4 సెగ్మెంట్లకు సంబంధించి 44.14% నమోదైంది. అదేవిధంగా నల్గొండ జిల్లాలో 6 సెగ్మెంట్లు ఉన్నాయి. నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడు, నగరికల్, నాగార్జునసాగర్. ఇందులో 39.20% ఉంది, అంటే సూర్యాపేట కంటే ఒక 4% తక్కువగా ఇక్కడ పోలింగ్ నమోదైంది. యాదాద్రి జిల్లాలో భువనగిరి, ఆలేరు 2 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో 40% నమోదైంది. ఓవరాల్గా చూస్తే 41% ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ అయిందని చెప్పుకోవచ్చు. నియోజకవర్గం వారీగా చూస్తే సూర్యాపేటలో 36.43%, తుంగతుర్తిలో 52.65%, హుజూర్నగర్లో 48.61%, కోదాడులో 38.3%. ఈ 4 సెగ్మెంట్లో సూర్యాపేటలో అర్బన్ ఓటర్లు ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడే తక్కువ ఉంది. మిగతా వాటితో పోలిస్తే 4% ఇక్కడ ఇంకా తక్కువగా నమోదైంది. నల్గొండలో 41.6%, అదేవిధంగా దేవరకొండలో 33.4%, మిర్యాలగూడలో 39.21%, మునుగోడులో 42.33%, నగరికల్లో 39.4%. ఈ 6 సెగ్మెంట్లకు సంబంధించి 11 గంటల సమయంలో నల్గొండకు తక్కువ పోల్ పర్సంటేజ్ కాగా కేవలం 17 ఉండగా మిగతా అన్ని 21 ఉన్నాయి. ఇప్పుడు మాత్రం అన్నీ 40 పైన ఉన్నాయి. దేవరకొండ మాత్రం 33% నమోదైంది, అంటే దాదాపుగా మిగతా వాటికంటే 6 నుంచి 7% తక్కువగా నమోదైంది. ఆలేరు, భువనగిరిలో కూడా, భువనగిరిలో అంతకుముందు 2 ఈక్వల్గా 22-23% ఉండగా ఇప్పుడు భువనగిరిలో 34%, ఆలేరులో మాత్రం 47% ఉంది. ఓవరాల్గా చూస్తే 41% పోల్ పర్సెంట్ కనిపించింది. 6 గంటల్లో 41% మాత్రమే నమోదైంది. 2014-18లో ఈ శాతం దాదాపుగా 50% వరకు ఉండేది, అంటే గతంతో పోలిస్తే 9% తక్కువగా నమోదైనట్టుగా పోలింగ్ సంబంధించి ఆరువల దగ్గర ఉన్న మన దగ్గర ఉన్న సమాచారం. అయితే మిగతా ప్రాంతాల్లో అర్బన్ ఓటర్లు నల్గొండ కానీ, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి ఈ ప్రాంతాల్లో అర్బన్ ఓటర్లు కాస్త మందకొండిగా పోలింగ్ కేంద్రాలకు వస్తున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ అవర్లో వాళ్ళు ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉన్నాడు. ఇప్పటివరకు 6 గంటల సమయం ముగిసినప్పటికీ కేవలం 41% ఉండడంతో అది పోలింగ్ అధికారులు ఆరువోళ్ళు కూడా ఇంకొక 40% వరకు రీచ్ చేసేలాగా కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయా ప్రాంతాల నుంచి వచ్చేవారు, దూర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి వచ్చేవారు ఇప్పుడిప్పుడే రీచ్ అవుతున్నారు. ఉదయం నుంచి ఇప్పటివరకు స్థానికంగా ఉన్న ఓటర్లు, కొంతమంది వివిధ పనుల నిమిత్తం వెళ్ళిన వారు మాత్రమే ఓటర్కు ఇప్పుడు వినియోగించుకోవడానికి వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వృద్ధులు కానీ, పెన్షనర్లు కానీ, అదేవిధంగా స్థానికంగా ఉండే మహిళలు కానీ పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేవలం యువకులు, ఆయా ప్రాంతాల్లో చదువు, ఉద్యోగాల నిమిత్తం ఉన్నవారు, మిగతా ప్రాంతాల్లో బిజినెస్ ఇతర పనులు చేసేవారు కూడా పోల్ వినియోగించుకుంటున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ సాయంత్రం వరకు కూడా ఈ పోల్ పర్సంటేజ్ 80-90% రీచ్ అవుతుందా లేదా అనేది కూడా ఒక అంచనా ఉంది. ఎందుకంటే భువనగిరి 90%, ఆలేరు 91% గత 2018 ఎన్నికల్లో. ఈసారి అది రీచ్ అవుతుందా లేదనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలింది. నూతనంగా కొత్త ఓటర్లు ప్రతి సెగ్మెంట్లో 5 నుంచి 10 వేల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. వాళ్ళు ఉత్సాహంగా ఈసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ రకంగా పోలింగ్ మాత్రం కాస్త గతంతో పోలిస్తే మందకొండిగా సాగినప్పటికీ ఈ 4 గంటల సమయంలో మాత్రం వాళ్ళు పోలింగ్ సిబ్బంది కానీ మీ ఆరువోలు కానీ ఎక్స్పెక్ట్ చేసేది 80 వరకు రీచ్ చేస్తామో ఆ స్థాయిలో గతంలో కంటే 1-2% తగ్గినప్పటికీ పోలింగ్ మాత్రం దరిదాపుల్లో తీసుకొస్తామని ఒక ధీమాతోనే ఉన్నారు. అయితే ఓటర్లు మాత్రం నిన్న మొన్న ఒక తాయిలాల పర్వం కానీ, నైటు పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్ష పార్టీ పోటాపోటీగా తాయిలాలు మద్యం కూడా సరఫరా చేశాయి. ఇప్పుడు కూడా అక్కడ ఓటు వేయడానికి కూడా బయట కొన్ని పార్టీల అభ్యర్థులు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లను ట్రాక్ చేయడం, వారికి తాయిలాలు ఇవ్వడం వంటివి కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అది ఒక కొంత ఓటింగ్ సంబంధించి కూడా కాస్త డిలే ప్రాసెస్ కూడా అవుతుంది తెలుస్తుంది. అంటే వచ్చిన ఓటర్ డైరెక్ట్గా వచ్చి ఈ పోలింగ్ కేంద్రానికి రాకుండా మధ్యలో వీళ్ళు పార్టీలు అభ్యర్థులు వీళ్ళకి సంబంధించి గ్రూపులు వాళ్ళని కొంచెం బ్రేక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళు మూకుమ్మడిగా వచ్చి కూడా ఓటింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఉదయం నుంచి ఇప్పటివరకు 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఒక మిర్యాలగూడలో మాత్రమే ఒక 3-4 పట్టణంలో 3-4 కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాల్లో కాస్త
టీఆర్ఎస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఘర్షణ జరిగింది. మరోవైపు హుజూర్ నగర్లో మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ప్రైవేట్ పిఏ ఓటేసి ఆ వీడియో ట్విట్టర్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేశారని కూడా కేసు నమోదు చేశారు. ఇతర మిగతా ప్రాంతాల్లో మాత్రం ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. నాగార్జునసాగర్కు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏపీ తెలంగాణ సరిహద్దులు ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీద అర్ధరాత్రి తెలంగాణ పోలీసులు ఎస్పీఎఫ్ సిబ్బంది ఆంధ్రాకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది మీద ఘర్షణ వాతావరణం ఆ నియోజకవర్గంలో కాస్త డిస్కషన్ కూడా అవుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సెగ్మెంట్కు సంబంధించిన ప్రాంతం కావడం ఏపీకి సరిహద్దు ఉన్న ప్రాంతం కావడంతో నాగార్జునసాగర్లో అది అధికార పార్టీకి ప్లస్ ఆర్ మైనస్ అనే అంచనా వేసుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ రకంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఓటర్లలో నూతన ఓటర్లలో చైతన్యం కనిపిస్తుంది. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా చైతన్యం కనిపిస్తుంది. ఎడ్యుకేటెడ్కి సంబంధించి ఉద్యోగాలు చేస్తున్న వారు చదువుకున్న వారు మాత్రం కాస్త మందకొడిగా వచ్చి పట్టణంలో ఉన్న ఓటర్లు బయటికి వెళ్ళని పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది కాస్త పోలింగ్ మీద కూడా ప్రభావం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా చూస్తే మిగతా జిల్లాలు మిగతా ప్రాంతాలతో పోలిస్తే కాస్త ఎలాంటి సమస్యలు లేకుండా గతంలో కూడా 2018 ఎన్నికలు ఆ తర్వాత వచ్చిన హుజూర్నగర్ బై ఎలక్షన్ కానీ నాగార్జునసాగర్ బై ఎలక్షన్ కానీ మునుగోడు రీసెంట్గా వచ్చిన మునుగోడు బై ఎలక్షన్లో కూడా అప్పట్లో పార్టీలు ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో అక్కడ కొన్ని చోట్ల సమస్యాత్మక కేంద్రాలు కూడా సంఖ్య పెరిగింది. 1200 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్ హుజూర్నగర్ మిర్యాలగూడ ఇటు తుంగతూర్తి అదేవిధంగా భువనగిరి సెగ్మెంట్లో ఆలేరులో ఒకటి రెండు చోట్ల ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా పోలింగ్ సిబ్బంది అంటే పోలీసు అదేవిధంగా రెవెన్యూ పోలీసులు అదేవిధంగా మిగతా సర్వేలెన్స్ టీములు ఇవన్నీ కూడా విఎస్టీ టీములు కూడా వాళ్ళ మీద ఫోకస్ పెట్టాయి. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చూసుకుంటున్నారు. కేంద్ర ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో డైరెక్ట్గా రాష్ట్ర ఎన్నికలు కేంద్ర ఎన్నికలకు సంబంధించి కూడా డైరెక్ట్గా వాళ్ళు విజువలైజేషన్ చూసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ పోలింగ్ పర్సంటేజీ 1-2 ఇప్పుడు 3-4 నియోజకవర్గాల్లో 11 గంటలకు ఇప్పటికీ కొన్ని చోట్ల వేరియేషన్స్ కనిపిస్తుంది. 4-7% దేవరకొండ కానీ మిగతా సెగ్మెంట్లో కానీ కనిపిస్తుంది. అది పెరుగుతుందా ఇంకా అదే కంటిన్యూ అవుతుంది అనేది కాస్త సందిగ్ధత ఉన్నది. ఏదేమైనప్పటికీ మాత్రం 1 గంట వరకు మొత్తంగా నల్గొండ యాదాద్రి సూర్యాపేట 3 జిల్లాల్లోని 12 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి 41% పోలింగ్ నమోదైందని చెప్పుకో